శ్రీ గణేశాయ నమః శ్రీ వరదత్తాత్రేయ నమః. ఈ మే మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందనేది వీడియోలో మనం తెలుసుకుందామా. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ రాశిలో వీరికి మే మాసంలో గ్రహ సంచారం బాగుంది, గ్రహ సంచారం బాగుంది, అన్ని విధాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది, అన్ని రంగాల వారికి బాగుంది. ధైర్యంగా ఉండండి, అవకాశం వచ్చింది మీకు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి, సమయం మీదే, సమయం మీదే. మీకు ఈ మాసంలో కుటుంబ సఖ్యత ఉంది చక్కగా, భార్యాభర్తల మధ్య మంచి ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యభర్తలు ఉంటే కలుసుకుంటారు. ఇక ధనాదాయానికి అయితే లోటు లేదు, సమయానికి ఏదే విధంగా ధనం చేతుకుంటుంది. అయితే ఈ మాసం మీరు ఖర్చు ఎక్కువ ఉంటుంది, ధనం వస్తుంది కానీ ఖర్చులు మాత్రం బీభత్సంగా అవుతుంది. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న రిపేర్లు, వాహన రిపేర్లు, అనవసర ఖర్చులు ఉంటాయి, జాగ్రత్త జాగ్రత్త. ఇకపోతే మీరు ఈ మాసంలో విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంతమందికి అయితే మీ ఇళ్లలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా. ముఖ్యమైన సమస్యలు అంటే గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏదైనా ఉంటే ఇప్పుడు పరిష్కారం అవుతాయమ్మా. గతంలో పరిష్కారం కాని సమస్యలు, భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి, సంఘంలో పరపతి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అలాగే బంధువర్గం మిత్రవర్గం మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు. ఈ మాసంలో మీకు కొన్ని పదవులు, కొన్ని బాధ్యతలు స్వీకరిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. అలాగే నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు, నూతన వ్యవహారాలు శ్రీకారం చుడతారు. గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తే అవి పూర్తవుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మాసం మీకు అనుకూల సమయం కాబట్టి మీరు ప్రయత్నాలు చేసుకుంటే మీ వృత్తుల్లో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు, ఈ బద్ధకస్తులు బద్ధకాన్ని విడనాడితే మీకంతా మంచి జరుగుతుందమ్మా, సక్సెస్ అవుతారు. అలాగే మీరు ఈ మాసంలో ఇతర దేశం వెళ్ళే ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మా, మీరు ప్రయత్నం చేసుకోండి, మీకు మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఈ రాశివారు ఇతర దేశంలో ఉన్నవారు కూడా బాగుంది, చాలా చక్కగా ఉంది, చదువుకునే విద్యార్థులకు బాగుంది, అలాగే అక్కడ ఉండి ఉద్యోగం చేసేవారికి బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ఈ మాసం మీరు చాలా ధైర్యంగా ఉంటారు, ఉండాలి కూడా, చాలా మనోనిబ్రంగా ఉంటారు, అలాగే అడుగు ముందుకేస్తారు. కొన్ని కొన్ని విషయాల్లో అనువిజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. కొన్ని విషయాల్లో అంటే ఆలోచన మీకు రాకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తారంటే అనువిజ్ఞుల సలహా తీసుకోండి, అప్పుడు ఆ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవుతాయి. ఏదైనా సరే ఈ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంది, అలాగే మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, అన్ని రకాలుగా బాగుంది. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకి బాగుంది, పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ఉన్నవారికి, ప్రైవేట్ పరంగా ఉన్నవారికి, ఉద్యోగస్తులకి బాగుంది, పై అధికారులతో ప్రశంసలు పొందుతారు, అలాగే ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు రావడానికి అవకాశం ఉంది, శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే వివాహం కాని వారు ఎవరైనా ఉంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రయత్నం చేసుకోండి, ఈ మాసంలో తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ మే మాసంలో వృశ్చిక రాశి వారు నేను చెప్పే పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అవి ఏమంటాయి అంటే, ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత స్థానాభిషేకం చేయించండి అమ్మా. ఒక మంగళవారం రోజున
శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత స్నాన అభిషేకం చేయించండి. 1 కిలో పావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం చేయండి. అలాగే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఈ రాశి వారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కళ్యాణం చేయించండి. కళ్యాణం చేస్తే త్వరలో అతి త్వరలో ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి దయవల్ల వివాహం నిశ్చయమవుతుంది, వివాహం అవుతుంది. ఇకపోతే గోవుకి మంగళవారం రోజున నానబెట్టిన కందులు 1 గుప్పెడ చాలు. నానబెట్టిన కందులు, కాస్త బెల్లం, గడ్డి, తెలగపిండి, ఆకుకూరలు ఇవి తినిపించండి వీలైతే రోజు, లేదు కాదా 1 మంగళవారం రోజున. అలాగే దుర్గాదేవి గుళ్ళో అమ్మవారి దేవాలయంలో శుక్రవారం రోజున కుంకుమార్చన చేయించుకోండి అమ్మా. స్త్రీలు కుంకుమార్చన చేయించుకోండి. ఉదయం 10:30 12 గంటల మధ్యలో శుక్రవారం రాహుకాలం టైముల్లో అమ్మవారికి నిమ్మకాయల ఒత్తు వేసి దీపం పెట్టండి. దుర్గా అష్టోత్తరం చేయించుకోండి, కుంకుమ పూజ చేయించుకోండి, దుర్గా సప్తశ్లోకి చదువుకోండి. అలాగే అమ్మవారికి మీ యథాశక్తి 1 డజన్ కానీ 1/2 డజన్ కానీ అరటి పళ్ళు నివేదన చేసి ఆ తర్వాత ఆ అరటి పళ్ళని దేవాలయంలో అందరికీ పంచండి. దీనివల్ల మీకు మంచి శుభాలు జరుగుతాయి. ఎక్కువ ఎవరైనా సకల శత్రు రోగ రుణబాధలు ఇలా బాధపడేవారు ఎవరైనా ఉంటే పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేయించుకోండమ్మా, మీకు మేలు జరుగుతుంది. అలాగే వీలైతే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. అంటే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు, భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు, భూమి వివాదం ఉన్నవారు, అంటే పెద్ద పెద్ద సమస్తో పడేవారు బాధపడేవారు ఎవరైనా ఉంటే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకం ఏదైనా 1 సోమవారం రోజున కానీ, లేదా శివుడి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున కానీ, లేదంటే అమావాస్య ముందొచ్చే మాస శివరాత్రి రోజున కానీ, లేదా ఏదైనా సోమవారం అర్చక స్వామివారిని సంప్రదించి మీ అవకాశ సావకాశాన్ని బట్టి శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అందువలన ఈ రాశివారు నేను చెప్పే ఈ పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ ఈ మాసం అంతా బాగుంటుంది, మంచి సత్ఫలితాలు ఉంటాయి. కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖం భవంతు, శుభం భవంతు, స్వస్తి.